मॉर्निंग फर्स्ट क्लास चिल्ड्रन हमारे माँ फाइन हाँ मन रिविजन जो कदा निन्नटि क्लास मैं वन टू लेसन चुनाव प्लस मध्य एक्सरसाइज टेक्स्ट बुक एक्सरसाइज उड़ता उड़ता वो चवर को चुस्ना दाटो उड़े बाक्स अभी ने नैक्स्ट पे त्री लेसन कदा अंकनी थर्ड लेसन एक्सरसाइज तकदीम तोम कदा थर्ड लेसन तोम तो तकदीम तोम तदगी तदगी तकदीम तोम तबल धरवल दिंचटमो पाटक तुम्बर श्रुति कल वीणवयोलींतर अंदल रवड़ सव्वड़ चेस तोम तोम तकदीम तोम तदगी तकदी तकदीम तोम पिल्ललु नाट्यम भरतनाट्यम चेस्तू वीणा वायोलिन अयन्नी तबला वायिस्तू इला पाडुतुन्नारन्नमाट ओकमा तोम तोम तकदिमितोम तदिगिनि तदिगिनि तकदिमितोम तबला दरुवुलु दिंचक मोगे पाटक तुम्बर श्रुतिगा कलिसिन वीणा वायोलिन ततगा चेरिन अंजल रवडलु सव्वडि चेसिन तोम तोम तकदिमितोम तदिगिनि तकदिमितोम अनि पाडुपाडुतुन्नारु वाळ्ळु वाळ्ळकि वाद्यालन्नी वायिस्तुन्नारु आ पाटकि अनुगुणंगा चूडंडि इक्कड रेंडु पिक्चर्स इच्चारु नान्न तबला कोनिच्चाडु ई अब्बायिकि नान्न तबला कोनिच्चाडु रहीम तबला वायिंचाडु रहीम अने अब्बायि तबला वायिस्तू उन्नाडु इक्कड मनं नेर्चुकुन्नां कदाना प्रति लेसन एक्सरसाइज लांटे अन्नी चेस्तुन्नाम तबला वन टू थ्री बाला वच्चेसुंडाली रेप एग्जाम एदैना तप्पु रासारनुको ए एक्सरसाइज इच्चिना दब्बलु पड़ताई चूडंडि ఒకటవ అక్షరం ఏమిటి అని అడిగారు ఏంటి ఇప్పుడు మనం రివిజన్ క్లాసుల్లో 3 4 రివిజన్ క్లాసుల్లో ఇలాంటి ఎక్సర్సైజ్ ప్రతిసారి ప్రతి లెసన్ లో చేస్తూనే ఉన్నాం నెక్స్ట్ రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏమిటి ఏంటి రెండవ అక్షరం బ నెక్స్ట్ మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం ఏమిటి నెక్స్ట్ లా తబలా వచ్చిందా అలానే 1 3 అక్షరాలు కలిపితే ఏమైందో రాయమన్నా
అడగడ
రంపం బరబర అలకడ ఆతో రాతో కాతో పదాలు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ బాక్స్ మళ్ళా
అర్థమైందా ఫోర్ పోయమ్స్ లో 1 2 పోయమ్స్ లో ఏ పోయమ్ అయినా జర్నీ లో వస్తుంది అది మీరు ఆర్డర్ లో రాయాలి 1 2 నేర్చుకోవాలి ఓకేనా ఉదాహరణకి ఒక రాసాను జర్నీ లో చూడండి फर्स्ट लेसन फर्स्ट लाइन निकमैन मंजी नीला मुक्कटी चालू नेक्स्ट चदुव पद्यमय पद्यमय चालदायकटी नेक्स्ट विश्वराविराम विनुरावेम नेक्स्ट चदुव पद्यमय ఇలా ఇచ్చాను అనుకోండి ఇప్పుడు మీరు మీకు పోయే నోటిగా వచ్చింది అనుకోండి ఏమని నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుగు వెలుగు రాళ్ళు తట్టడేలా చదువు పద్యమరయ చాలదా ఒకటి విశ్వరావిరామ వినురామేమ అని మనకి నోటికి వచ్చేస్తుంటే అప్పుడు మనం చూస్తాం ఫస్ట్ లైన్ ఎక్కడ ఉంది నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు అని వేసుకుంటాం అక్కడ తర్వాత తలుకు వెలుగు రాళ్ళు తట్టడేలా అంటూ వేసుకుంటాం నెక్స్ట్ చదువ పద్యమరయ చాలదా ఒకటి ఇది వేసుకుంటాం లాస్ట్ వన్ విశ్వరావిరామ వినురవేమ ఇలా నెంబర్స్ వేసుకొని కింద ఆర్డర్ లో 1 2 3 4 రాసేస్తాం అప్పుడు పోయం వచ్చేస్తుంది కదా ఇలాంటిది 1 లో గాని 2 లో గాని ఉంటుంది మీరు 1 2 పోయమ్స్ నీట్ గా ఓరల్ గా నేర్చుకోవాలి ఫస్ట్ లైన్ ఏంది సెకండ్ లైన్ ఏందిని తెలుసుకోవాలి ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ ఆటు బండిరా మీకు వచ్చు కదా ఇచ్చారా వెరీ గుడ్ ఆటు బండిరా చూడండి చుట్టూ ఉన్నాయా కింద వస్తుందా
నా ప ఫ బ భ మ మా విక్ సర్కిల్ స్మాల్ సర్కిల్ స్మాల్ సర్కిల్ బిగ్ యాకైతే బిగ్ సర్కిల్ యా ర ల వ స ష స హ ల క్ష బండిల్ ఇది ఆటో బండిల్ కదా మనకి की ఆల్రెడీ వచ్చి యూకేజీ లో మనం గుణిత తాలూకు సహా గుణిత తాలూకు సహా నేర్చుకున్నాం కదా వెరీ గుడ్ చిల్డ్రన్ ఇప్పుడు మనం ఆ ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ మ్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ అచ్చుల వరకు రాయండి అన్నారనుకోండి ఆ నుంచి అమ్మమ్మ వరకు రాసేచ్చా లేదు రైట్ హల్లులు వన్ టైం అన్నారనుకోండి కాంచి బండిరా వరకు రాసేచ్చా ఆమె ఏమడిగారో అది చూసి రాయాలి లేదు ఆటు బండిరా రాయమన్నారు రైట్ ఆటు బండిరా వన్ టైం అన్నారనుకోండి ఆ నుంచి బండిరా వరకు రాయాలి ఓకేనా ఇవన్నీ ముందరి క్లాస్ లో రివిజన్ ఇప్పుడు క్లాస్ లో రివిజన్ అన్ని చేసాం అనుకోండి మనకి 25 అవుట్ ఆఫ్ 25 వచ్చేస్తాయి మార్కులు బాగా శ్రద్ధగా మమ్మీ దగ్గర కూర్చొని ఈ వీడియోలన్నీ చూసి రబ్బుక్ లో బాగా ప్రాక్టీస్ చేయండి హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి హ్యాండ్ రైటింగ్ 1 మార్క్ ఉంటుంది ఓకేమా కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఎక్సర్సైజ్లన్నీ పాతో డాతో వాతో వచ్చే పదాలు గాని తాతో లాతో బాతో వచ్చే పదాలు అలా మనం అన్ని చేసుకున్నాం కదా ఇవన్నీ రివైజ్ చేస్తే వీటిలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనం బాగా రాయగలుగుతాం ఓకేనా బాగా రాయండి వెరీ గుడ్ గుడ్ చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్